नमस्कार फ्रेंड्स, वेलकम टू मंची मार्गम चैनल। असल केसीआर पतनम इक्कड़ निंची प्रारंभमैंदि अंटे मनम चाला मट्टुकु कोन्नि विषयालनु बिलीव चेयम अंटे पाप पुण्यालु दानिकि वाल्यू लेकुंडा पोयिंदि అంటే పాపులే బాగా డబ్బులు సంపాదిస్తున్నారు, ఫేమస్ అయిపోతున్నారు, వాళ్ళకు తిరుగుండదు, పాపాత్ములే ఈ దేశాన్ని ఏలుతున్నారు, ఈ రాజకీయాల్లో పాపాత్ములే పేరు సంపాదిస్తున్నారు, వేల కోట్లు కూడగడుతున్నారు అని మన భావన. కానీ దేవుడు అనే సబ్జెక్టు అంటే చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. ఇప్పుడు నేను బ్రాహ్మణ్ అయినా నాకు దేవుడు ఎక్కడ దగ్గర ఉన్నట్టు నాకు అనిపించడం లేదు. కానీ నాన్ బ్రాహ్మణ్స్కే భక్తి ఎక్కువైపోయింది. వాడు వాళ్ళే వందలాది ట్రిప్పులు కొడుతున్నారు తిరుపతికి. ఏ గుడి కనిపిస్తే దానికి విపరీతమైన డొనేషన్లు ఇస్తున్నారు, భీభత్సమైన పూజలు చేపిస్తున్నారు. అది ఎందుకో తెలియదు. అంటే దేవుడికి ఎప్పుడు చేరువ ఉండే మాకు దేవుడు దూరం పోయినట్టు అనిపిస్తున్నాడు. ఎవరికి ఈ డిసిప్లిన్ లేదో వాళ్లకు దేవుడు అంటే భక్తి బాగా వస్తున్నది. అది నాకు ఇప్పటివరకు కూడా అర్థమవుతలేదు. దేవుడు మాకెందుకు దూరం అవుతున్నాడో, ఇతరులకు అంత దగ్గర ఎట్లా అవుతున్నాడో ఆశ్చర్యకరంగా ఉంది. చాలా డిసిప్లిన్గా కట్టడిగా నీతివంతంగా ఉన్న దేవుడు ఎందుకో దూరం అయినట్టు నాకు అనిపిస్తున్నది. అంటే నాకు అనిపిస్తున్నదంటే నాతో జరిగే ఘటనలు బట్టి నేను దేవుడు దూరం అవుతున్నాడు అనుకుంటలేదు. కానీ ఆ భక్తి నాకు కలుగుతలేదు. అంటే కొన్ని ఘటనలు బయటికి చూసి అసలు దేవుడు ఎక్కడున్నాడు అనే ఒక ప్రశ్న నా మదిలో ఎప్పుడూ మెలుగుతూనే ఉంటుంది. దేవుడు ఉన్నాడు కానీ నా చేరువలు లేడు. మేబీ నా దురదృష్టం అయి ఉండొచ్చు. నాకు భక్తి కలిగించే కోరికలు పుట్టకపోయిండొచ్చు, ఏమో పాపాత్ముడు అయి ఉండొచ్చు. కానీ మనం గమనించామంటే కేసీఆర్ చాలా పుణ్యాత్ముడు, భక్తిని బాగా ప్రదర్శించిండు. భక్తితో మెలిగినట్టు బాగా పుణ్యకార్యాలు, యాగాలు, నానా భీభత్సాలు చేసింది. కానీ ఎందుకో కేసీఆర్ పతనం చిన్న జిఆర్ స్వామి దగ్గర నుంచే స్టార్ట్ అయింది అనిపిస్తుంది. కేసీఆర్ పతనం చిన్న జిఆర్ స్వామి దగ్గర నుంచే స్టార్ట్ అయింది. ఆయన ఎదుగుదల కూడా చిన్న జిఆర్ స్వామి దగ్గర నుంచే స్టార్ట్ అయింది. అంటే చిన్న జిఆర్ స్వామికి ఆయనకు ఏదో లింక్ ఉంది. అంటే అనుమానాస్పద లింక్ కాదు, మంచి లింకే. చిన్న జిఆర్ స్వామి ఆయనను భక్తి మార్గంలో తీసుకుపోవడానికి తన శక్తికి మించిన ప్రయత్నాలు చేసినట్టున్నాడు. కానీ కేసీఆర్ లాంటి అలవాట్లు ఉన్న మనిషికి భక్తి మార్గమే ఒక మార్గం అని సూచించేది అది చిన్న జిఆర్ స్వామి అవివేకం అనుకోవాలి. అంటే చిన్న జిఆర్ స్వామి అటువంటి పనే చేయొద్దు, చేశాడు, సాహసం చేశాడు, కానీ అట్రఫ్లాప్ అయిపోయాడు. ఎప్పటి నుంచి చిన్న జిఆర్ స్వామికి కేసీఆర్కి పొదగకుండా ఆ టైములో కేసీఆర్ వ్యవహరించిన రీతి
చిన్నజీఆర్ స్వామి పట్ల చాలా అభ్యంతకరంగా ఉంది. అంటే ఒక మనిషిని తాను అనుకుంటే ఒక రకంగా చూసుకుంటాడు, తాను వద్దనుకుంటే ఒక రకంగా చూసుకుంటాడని మనకు క్లియర్ కట్గా అర్థమైంది. మీరు మీరు కేసీఆర్ లైఫ్ చూడండి, ఆయన ఎప్పుడు బ్లాక్ అండ్ వైట్గా వ్యవహరించిందో అప్పటి నుంచి ఆయన పతనం స్టార్ట్ అయింది. ఆయన యాక్టింగ్ చేసినన్ని రోజులు సేఫ్గా ఉన్నాడు, కానీ ఆయన ఎప్పుడు ఆయన అసలు రంగు బయట పెట్టుకున్నాడో ఆయన పతనం స్టార్ట్ అయింది. పతనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే చిన్న జిఆర్ స్వామి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఆయనకు తానే సుప్రీం, అంటే ఏ విషయమైనా ఎవరినైనా ఆయన శాసించగలడు అనే తీవ్రమైన ఆలోచన ఆయనలో ఉంది. లక్కీ ఏమంటే చిన్నజీఆర్ స్వామికి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కనుక, అంటే బీజేపీ సపోర్ట్ ఉంది కనుక బతికి బయటపడ్డాడు. లేకపోతే కేసీఆర్ ఆయనపై కూడా కేసులు పెట్టేదాకా వెళ్ళే రకమే. అంటే పాపము పుణ్యము శాపము ఎక్కడో పనిచేసింది, పాపము పుణ్యము శాపము ఎక్కడో తేడా కొడుతుంది ఈ మూడు దాంట్లో. సో కేసీఆర్ మొదటి తప్పు చిన్నజీఆర్ స్వామి, రెండో తప్పు ఈటల రాజేందర్. ఈటల రాజేందర్కి ఎక్కడో కాలింది. అంటే మనిషి అణుగుతున్నాడు కాబట్టి ఇంకా అణగదొక్కడం, లేదా ఆయన చాలా శృతిమెత్తగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి ఇంకా పచ్చడి చేద్దాం అనే ఊహ ఎప్పుడు కేసీఆర్కు కలిగిందో అప్పటి నుంచి సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయింది కేసీఆర్ పతనం. కేసీఆర్ చాలా అంటే జాగ్రత్తగా లేడు, తనకు కూడా లిమిటేషన్స్ ఉన్నాయని తెలుసుకోలేదు. ఫిజికల్ లిమిటేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కేసీఆర్కి. జనాలు ఎవరిని బిలీవ్ చేస్తున్నారు అనే అంచనా తప్పాడు కేసీఆర్. ఈటల రాజేందర్ క్వాలిటీస్ తెలిసి కూడా, అగ్రెసివ్ నేచర్ తెలిసి కూడా హరీష్ రావుని అడ్డం పెట్టుకొని ఈటల రాజేందర్ని నొక్కేయడం అనే ప్లాన్ వేసింది కేసీఆర్ చేసిన రెండవ తప్పు. కేసీఆర్ ఏమనుకున్నాడంటే నన్ను విడిచి ఎవ్వరూ ఉండలేరు, అంటే నా అంబ్రల్లా కింద దాటి బయటపోతే ఆయన సర్వైవ్ కాలేడు అనే పిచ్చి ఊహలో కేసీఆర్ ఉన్నాడు. దానివల్ల ఇర్రెపరబుల్ డ్యామేజ్ జరిగిపోయింది. లక్కీ ఏమంటే ఈటల రాజేందర్ చాలా డీసెంట్ పర్సన్ కనుక ఇంకా కేసీఆర్ కేటీఆర్ కవిత బయట తిరుగుతున్నాడు, లేకపోతే ఆయనకు తెలిసిన రహస్యాలు మొత్తం అంటే పబ్లిక్లో పెట్టి బీజేపీని సపోర్ట్ చేసింటే ఇప్పటి వరకు కేసీఆర్ లోపల ఉంటుంది. ఇది సత్యం. ఈటల రాజేందర్ కొద్దిగా డీసెంట్ పర్సన్ కాబట్టి కేసీఆర్ బయట తిరగగలుగుతున్నాం. కేసీఆర్ చేసిన మూడో తప్పు ఏమంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల అంచనా,
అంటే బిస్కెట్ వేసి కుక్కల్లాగా వెంట తిప్పుదాం అని ఫస్ట్ టర్మ్లో సక్సెస్ఫుల్ అయ్యాడు. సెకండ్ టర్మ్లో కూడా అదే స్ట్రాటజీ యూజ్ చేద్దామంటే అది బెడిసి కొట్టి. ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల అలొకేషన్ లో విపరీతమైన అవకతవకలు జరిగినాయి. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజనను ఉపయోగించుకొని తన యోజనగా మార్చుకొని ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోవడం ఆశ చూపి ప్రతి ఎలక్షన్కి బిస్కెట్ పారేద్దాం అనే వ్యూహం బెడిసి కొట్టి ఇప్పుడు కేసీఆర్ పతనానికి అదొక బేస్మెంట్గా తయారైంది. ఇప్పుడు ఆయన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తీవ్రంగా పంపిణీ చేసినా ఆయనను బిలీవ్ చేసేటోళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఇండ్లు లేని జనాలను కంపేర్ చేస్తే ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నథింగ్. ఇప్పుడు ఇండ్లు ఉన్నోళ్ళకే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చింది. అంటే ఒక పాలసీని బిస్కెట్గా మార్చి అదే బిస్కెట్ని చిన్న చిన్నగా తుంచి ఇచ్చేదే ఒక బిస్కెట్, ఆ బిస్కెట్ని చిన్న చిన్న పీసెస్గా తుంచి కుక్కలకు పారేసినట్టు పారేద్దామంటే అది సహించే వరకు సహించారు. సహనానికి అంటే కేసీఆర్ అనుకున్న అడ్డుకట్టలు చాలా చిన్నవి. జనాలు దాన్ని బయట జంప్ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ గురించి ఏం మాట్లాడలేడు, ఏం చెప్పలేడు. ఎలక్షన్లో కూడా నేను ఇన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినా అని గట్టిగా మాట్లాడని దుస్థితి కేసీఆర్. ఇది మూడో తప్పు. కేసీఆర్ చేసిన నాలుగో తప్పు దళిత బంధు. అసలు దళితులలో క్రీమీ లేయర్ గుర్తించకుండా ఈవన్ దళితులలో గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళకు కూడా దళిత బంధు వర్తిస్తుంది అనడం చాలా హేయమైన చర్య. దళితులలో తిండికి గతి లేనోళ్ళం, తిండికి కూడా గతి లేనోళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు. వీళ్ళనందరినీ వదిలేసి గవర్నమెంట్ జాబ్స్ ఉన్నోళ్ళకు కూడా దళిత బంధు వర్తిస్తుంది అనడము, ఇది ఒక అంటే నీచమైన వ్యూహం. దళితులు అంటే దాంట్లో క్రీమీ లేయర్ని సపరేట్ చేసి అంటే ఏ అండా లేని దళితులకు ఈ దళిత బంధు లక్ష రూపాయల సహాయం అందించినా ఇది దళితులకు ఎంతో ఉపయోగపడేది. వాళ్ళ లైఫ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి దళితులకు ఏదో కొంత చిన్న సహాయమైన సహాయం రూపంలో అందేది. కానీ ఇక్కడ కూడా కేసీఆర్ బిస్కెట్ స్ట్రాటజీ యూజ్ చేస్తుండు. అది ఉన్న వాళ్ళకే బిస్కెట్ వేయడానికి ట్రై చేసింది. అసలు దళితుల సంఖ్య ఎంత, నీవిచ్చిన దళిత బంధు ఎంత, అంటే 100లో ఒకరికి ఇస్తే 99% మంది నిన్ను వ్యతిరేకిస్తారని అంచనా వేయలేక సేమ్ బిస్కెట్ స్ట్రాటజీ చేశారు. దానితో ఇప్పుడు ఈ దళిత ఓట్లు కూడా కేసీఆర్ ఖాతాలో నుంచి బయటికి వెళ్ళిపోయి, అంటే తన ఓవర్ కాన్ఫిడెన్స్, విచ్చలవిడితనము, కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయాలని తాపత్రయము, ప్రజలని కుక్కలుగా భావించి తన స్ట్రాటజీస్ డెవలప్ చేసుకోవడము చూస్తుంటే కేసీఆర్ ఎంత వెర్రివాడో మనకు అర్థమవుతుంది. అయినా కేసీఆర్కి 40 స్థానాలు దక్కించుకునే సత్తా ఇంకా ఉంది. బేస్డ్ ఆన్ ఒకటే స్కీమ్,
అదే రైతు బంధు. రైతు బంధును అడ్డం పెట్టుకొని ఇంకా కేసీఆర్ 40 స్థానాలు దక్కించుకునే సత్తా కేసీఆర్కు ఉంది, ఉండేది. కానీ టైం బాగాలేనప్పుడు, అంటే బాగా అదృష్టవంతుడికి కూడా టైం బాగాలేనప్పుడు పరిస్థితి ఇట్లా వస్తుంది. ఇప్పుడు చూడండి, అమ్మేడిగడ్డ అంటే కాళేశ్వరం కింద ఉన్న ఈ డ్యామ్స్ ఉన్నాయి కదా, అయితే ఈ డ్యామ్ యొక్క క్వాలిటీ అధ్వానంగా ఉండటం వల్ల కరెక్ట్ ఏ టైంలో ఈ న్యూస్ రావద్దో ఆ టైంలోనే ఈ న్యూస్ వచ్చింది. అంటే కేసీఆర్కి అట్లీస్ట్ 40-45 సీట్స్ పక్కా అనుకునే టైంలో ఈ కాళేశ్వరం వచ్చి పడ్డాయి. కాళనాగులాగా వచ్చి ఘస్ అని కాటేసి ఇప్పుడు కేసీఆర్ యొక్క అవినీతిపై చర్చ ఇప్పుడు మొదలైంది. రైతు బంధులో విపరీతమైన అవినీతి, షాదీ ముబారక్లో అవినీతి, దళిత బంధులో కమిషన్లు, ఏ స్కీమ్ తీసినా దాంట్లో కరప్షన్, డబుల్ బెడ్రూమ్లో కరప్షన్, ఇవన్నీ ఇన్విజిబుల్ కరప్షన్. అంటే లబ్ధిదారులు కానీ లేదా లబ్ధి పొందని వారు కానీ ఎవిడెన్స్ చూపలేకపోయారు. కేసీఆర్పై కరప్షన్ ఛార్జెస్ యొక్క ఎవిడెన్స్ ఎవరు చూపలేకపోయారు. కానీ కేసీఆర్ దురదృష్టం చూడండి, కాళేశ్వరం కింద ఉన్న ఈ ఆనకట్టలు కుంగిపోయి ఆయన అవినీతిని కరెక్ట్ టైంలో రాంగ్ ప్లేస్లో బయటపట్టి, అంటే కేసీఆర్ ఊహించుకోలేదు కరెక్ట్ ఎలక్షన్ టైంకి ఒక నెల ముందు కుంగిపోతాయి. దీన్ని కుట్ర కుట్ర అనడానికి ట్రై చేసిండు, కానీ ఆ కుట్ర అనేటప్పుడు ఆయన నోట్లనే అవినీతి అవినీతి అని ఆ వర్డ్స్ బయటకు వచ్చేటట్టు అయిపోయింది. ఇప్పుడు కుట్ర అంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. దీంట్లో క్లియర్లీ అవినీతి జరిగింది. ఎక్కడ జరిగింది అవినీతి? ఇరిగేషన్ స్కీమ్స్లో జరిగింది. ఇరిగేషన్ అంటే ఏమి? ఫార్మర్స్కి సంబంధించిన స్కీమ్ ఇది. ఈ స్కీమ్లో అవినీతి జరిగింది. ఏ ఫార్మర్స్ని ఏ రైతులను అడ్డం పెట్టుకొని 40-45 సీట్లు గ్యారంటీ అనుకున్న కేసీఆర్కి అనుకోని, అంటే పిడుగులాంటి లాంటి వార్త ఇది. అంటే అనుకోని వార్త ఇది, ఊహించని వార్త, ఎవ్వరూ డిఫెండ్ చేసుకోలేని దుర్వార్త. సో ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి ఆ 45 సీట్ల నుంచి వితిన్ 3-4 డేస్లో ఒక 35 సీట్లకు జారింది. 45 సీట్స్ ఈజీగా గెలుచుకునే ఛాన్సెస్ ఉన్న కేసీఆర్కి ఈ అవినీతి చిట్టా బయట పడడం వల్ల ఒక 10 సీట్లు జారిపోవచ్చు. అంటే కేసీఆర్ తీవ్రమైన మైనారిటీలో పడినట్టు అవుతుంది. అంటే ఇప్పుడు కేసీఆర్ గెలిచినా ఒకటే, గెలవకపోయినా ఒకటే. ఎందుకంటే 30-35 సీట్లు వస్తే బీజేపీకి 7 సీట్లు 6 సీట్లు వచ్చినా, ఎంఐఎంకి 7 సీట్లు వచ్చినా వాళ్ళు పవర్లో రాలేరు. కేసీఆర్కి 30-35 సీట్లు వస్తే బీజేపీ ఇతరుల సహాయంతో కానీ పవర్లో రాలేరు. అప్పుడు నేచురలీ కాంగ్రెస్ పవర్లో వస్తుంది. కానీ కాంగ్రెస్, నేను ఎప్పటి నుంచి చెప్తున్నా, కాంగ్రెస్ పవర్లో వచ్చినా సంవత్సరం దాటనివ్వరు.
కాంగ్రెస్లో చీలిక రావచ్చు, కాంగ్రెస్ పార్టీలో అంటే కోవర్టుల బెడద ఎక్కువ కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసం కొంతమంది ఎమ్మెల్యేలు జంప్ కావచ్చు, లేదా ఈ బీఆర్ఎస్ పార్టీలో చేరితే వాళ్లకు అంటే ఇంపార్టెన్స్ ఎక్కువ వస్తుంది ఉంటుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ డెస్పరేట్ గా ఉంది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ జంప్ చేస్తే వాళ్లకు ఉన్న ఇంపార్టెన్స్ పెరుగుతుంది అని స్విచ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇది కేసీఆర్ స్వయం కృతాపి అపరాధం. దిస్ ఇస్ డిజాస్టర్ డిజైన్డ్ అండ్ సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ బై కేసీఆర్ ఆన్ టు హిమ్సెల్ఫ్. అంటే కేసీఆర్ తనకు తానే తన చేతులతో డిజైన్ చేసి తన మీదే తెచ్చుకున్న ఈ పరిస్థితి. అంటే ఎవరు చేసే అవసరం లేదు, తనంతకు తానే ఈ చర్యలకు పాల్పడ్డాడు. కానీ బీజేపీకి ఇది గోల్డెన్ టైం. బీజేపీకి కేసీఆర్ ఎంత వీక్ అయితే బీజేపీకి అంత మంచిది. బీజేపీ మాట వినాలి అంటే వీక్ కేసీఆర్ ఉండాలి. బీజేపీకి ఇది సంతోషకరమైన వార్త. కానీ కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఇది దుర్వార్త. ఎందుకంటే ఒక 5 లేదా 6 సీట్లు బీఆర్ఎస్ ఎంఐఎం బీజేపీ అలయన్స్కి తక్కువ పడితే బీజేపీ వాళ్ళు ఏ అస్త్రాన్నైనా ఉపయోగించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ సైడ్ తిప్పుకునే ఆస్కారం ఎక్కువ ఉంది. దయచేసి ఈ పొలిటికల్ ఈక్వేషన్స్కి ఇంకా 1 మంత్ టైం ఉంది, అంటే అప్రాక్సిమేట్ 25 డేస్ ఉంది. ఈ 25 డేస్లో కొంతమందికి అంటే ఎలక్షన్లో పోటీ చేసే ఇంట్రెస్ట్ కూడా పోవచ్చు. అంటే నెలకొన్న పరిణామాలు అబ్జర్వ్ చేస్తే ఈ ఎలక్షన్లో పోటీ చేసే ఇంట్రెస్ట్ పోయి తమకు తామే సరెండర్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే ఇష్టం లేని క్యాండిడేట్స్ని పెట్టినందుకు ఆ పార్టీలు సఫరింగ్ ఈ పార్టీ సభ్యుల ద్వారా బయటపడుతుంది. అంటే అంతర్గతంగా ఉండే విషయాలు బహిర్గతమై పార్టీలకు తంటాలు తెచ్చిపెట్టే టైమింగ్ ఈ 25 డేస్. ఈ నామినేషన్ వేసే లోపే కొన్ని తీవ్రమైన ఘటనలు జరగబోతున్నాయి, దానికి మన తెలంగాణ ఓటర్స్ రెడీగా ఉండాలి. ఘటనలు తీవ్రంగా ఉంటాయి. ఇప్పుడు కేసీఆర్ ఏ రకంగా రూల్ చేశారో తెలంగాణను నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఆ రకంగా కేటీఆర్ రూల్ చేయలేడు, సాలిడ్ డిసిషన్స్ తీసుకోలేడు, తన చారిటీ స్కీమ్స్ కొనసాగించలేడు. కేసీఆర్కున్న కుషన్ కేటీఆర్కి ఉండబోదు. కేసీఆర్కున్నది మెత్తటి పరుపు, మెత్తటి సోఫా. కేటీఆర్కి ఉండబోయేది ముళ్ళ పరుపు, ముళ్ళ సోఫా.
రాజకీయంగా కేటీఆర్కి కొద్దిగా వెసులుబాటు ఉండొచ్చు, కానీ ఆయన ఇప్పుడు రాజకీయంగా కొనసాగాలి అంటే ముళ్ళబాట పై నడవడం తప్పదు. రాబోయే కొన్ని రోజుల్లో కేసీఆర్ ఇంకా వీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దాంతోపాటు బీజేపీకి కూడా దిక్కు తోచని స్థితులు రాబోతున్నాయి. ఎంఐఎంకి కూడా ఈసారి గట్టి పోటీ ఉంది. కాంగ్రెస్ బొటాబొటి గెలిస్తే పవర్లో రాదు. కాంగ్రెస్ 75 పై చిలుకు, 75 నుంచి 85 సీట్లు దక్కించుకుంటే కానీ పవర్లో కొనసాగదు. రాబోయే టైం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. కానీ మళ్ళీ చెప్తున్నాను, రియల్ ఎస్టేట్కి నెక్స్ట్ 2 ఇయర్స్ దరిద్రమైన టైము. దయచేసి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయకండి అని సూచిస్తూ నమస్కారం.